స్టూడియో లో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. ఇక మన కార్యక్రమాల్లో పెడితే రాజమండ్రి పుష్కరాలకి గోదావరి పుష్కరాలకి చాలా ప్రాశస్త్యం ఉంది. నిజానికి నది అనుకున్నప్పుడు అటు గంగానదిని ఎంత గొప్పగా చెప్తారో ఇటు దక్షిణానికి వచ్చేటప్పటికి గోదావరి నదిని అంత గొప్పగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కోట్లింగాలు కూడా ఇక్కడ ఉన్నటువంటివి ఒక ముక్కిట పురాణమే కావచ్చు అనేది ఒక లింగాన్ని కాకి పట్టుకెళ్ళిపోవడం వల్ల పోటీకి ఒకటి తగ్గి ఇది కాశీ అవ్వలేకపోయింది కానీ లేకపోతే ఇది కాశీ అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి మాట పురాణాల్లో చెప్పేటువంటి అంశం. ఏదైనప్పటికీ కూడా అంత ప్రాశస్త్యం కానీ అంత ఆధ్యాత్మికత కానీ ఉన్నటువంటి ప్రాంతం. దాంతోపాటు అవి ఆ రకంగా తీసుకుంటే ఇక మానవ జీవితానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా ఇవాళ గోదావరి కాటన్ మహాశయుడు ఇక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మనం సస్యశ్యామం చేస్తున్నాం. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో మనకి ఆహారం దొరక్క చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ప్రజలు. అటువంటి ప్రాంతంలో కాటన్ మహాశయుడు ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ బ్యారేజ్ నిర్మించడం వల్ల ఇది సస్యశ్యామలమై ఇవాళ ఎవరైనా సరే ఇక్కడ గోదావరి జిల్లాకి ఏముందండి వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు వాళ్ళు అనేటువంటి మాట అంటున్నారంటే దానికి కారణం ఆ మహానుభావుడు కాటన్ మహాశయుడిన ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకుంటూ ఇది అఖండ గోదావరి అనేటువంటి మాట మనం పదే అనుకుంటున్నాం. ఎందువల్ల రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్నటువంటి గోదావరి అఖండ గోదావరి అయిందంటే నాసిక్కాద్రి భూమి దగ్గర పుట్టినప్పటికీ కూడా మీరు గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం చూస్తే చాలా సన్నగా ఉంటుంది. ఎక్కడ చూసిన చూడాలి గోదావరి తెలంగాణలో కూడా చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కొండల్లోంచి కోనల్లోంచి నీరు వచ్చి వేరే నదులు కూడా కలిసి ఇక్కడ ఇది విస్తారమైనటువంటి నదిగా ఏర్పడి జీవనదిగా ఏర్పడి దీన్ని అఖండ గోదావరిగా తయారైంది. అంటే కేవలం రాజమండ్రి కొవ్వూరు మధ్య మాత్రమే ఇది అఖండ గోదావరిగా ఉంటుంది. ఆ పైన చిన్నగానే ఉంటుంది. ఈ ముందుకు వెళ్ళేటప్పుడు ఎందుకు చిన్న పడిపోయిందంటే బ్యారేజ్ కట్టిన తర్వాత 7 పాయలుగా విడిపోయి ఆ 7 పాయలుగా విడిపోవడం వల్ల ఎక్కడా కూడా ఇంత విస్తారంగా కనపడదు. ఇక్కడ మాత్రమే ఇంత విస్తారంగా కనపడుతుంది. కనుక రాజమహేంద్రవరానికి ఊరికి మధ్య ఉన్నటువంటి గోదావరి తల్లి అఖండ గోదావరిగా అందరి హారతులు అందుకున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి గోదావరి పుష్కరాలు అనేవి మన ఆంధ్రదేశంలో చాలా ప్రముఖంగా నిర్వహించుకునేటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు చూసాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఎంపీ గారి యొక్క చొరవతోటి మనం ఒక బిగినింగ్ చేయాలి, ఒక హంబుల్ బిగినింగ్ తోటి స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ కమిషనర్ గారు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, కలెక్టర్ గారు దానికి వినిధంగా నిలిచారు. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఆ లోతుకు వెళ్ళి అన్నిటి మీద కూడా విడివిడిగా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ మొత్తంగా చూసుకుంటే ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ రావడానికి కమిషనర్ గారు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది. ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ పెట్టుకుంటామని తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటాం అది ఇవాళ చేసుకుంటున్నారు చక్కగా. దీంట్లో మనం ప్రతి అంశాన్ని కూడా మన పై పైన మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా రాబోయే రోజులు ఇంకా టైం ఉంది కనుక మనకి ఏదైతే అంశాలని ఇందులో ప్రస్తుతించారో ఆ ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంటు వారు చేసేటువంటి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలనేది వారు తయారు చేసి దీన్ని ఏ రకంగా ఇప్పుడు మనం విజన్ 2047 ఎలా చేస్తున్నామో ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అల్టిమేట్ గా రాష్ట్ర యొక్క విజన్ పేపర్ ని ముఖ్యమంత్రి గారు ఎలా కంపైల్ చేయబోతున్నారో అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకున్నటువంటి వారి యొక్క ఇన్పుట్స్ కానివ్వండి వారి యొక్క ఆలోచనలు కానివ్వండి ఇవన్నీ కలుపుకుని ఒక సమగ్రమైనటువంటి పుష్కర నివేదికని మనం తయారు చేసుకోవడానికి ఇది ఒక ప్రారంభం అనేటువంటి శుభసూచకమైనటువంటి కార్యక్రమం అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ప్రధానంగా ఇందులో నేను కోరేది ఒక పక్కన ఆధ్యాత్మికత అది ఎటు కావాలి. దాంతోపాటు మరో ముఖ్యమైనది దీర్ఘకాలికంగా ఈ పరిసర ప్రాంతాలని రాజమండ్రి ప్రాంతాన్ని ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ సందర్భంగా మనకి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరి యొక్క ఫోకస్ ఇది మీద కనబడే అవకాశం ఉంది. కనుక
వాటన్నింటినీ కూడా మనం సమీకరించుకుని అల్టిమేట్ గా ఒక సస్టైనబుల్ రాజమండ్రి, ఒక సస్టైనబుల్ ఈస్ట్ గోదావరిని తయారు చేసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద దృష్టి పెడితే రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు అభివృద్ధి విషయంలో ఉంటున్నాయో అవన్నీ కూడా అధిగమించడానికి ఇది ఒక అవకాశంగా మనం తీసుకోవచ్చు అనేటువంటి మాటను కూడా మనం